మా చెల్లెని ఇంటికి వచ్చాం కదా, ఇది డ్యూటీ ఉద్యోగం చేస్తుంది అన్నమాట టీచర్, అందుకు చూసారా గబగబా వర్క్ చేసుకోవడానికి వంట వండేస్తారు. వంట వండేసి క్యారేజీలు పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది స్కూల్కి వాళ్ళ ఆయన డ్యూటీకి అదనమాట. ఇంకా ఎక్కువ తీయట్లేదు. పంటింట్లో ఇగో ఇక్కడ దేవుడు గుడి ఉంది, చక్కగా నీట్గా చిన్నగా సర్దుకుని ఉంది. రోజు మా మరిది గారు పెడతారు దీపం. మా చెల్లి వాళ్ళ ఇంటి ట్రిప్ అన్నమాట. ఓకేనా? మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఒకరోజు బ్లాగ్ అన్నమాట ఇది. మా చెల్లిది కూరగాయలు తెచ్చాం, ఇప్పుడు కడిగి అన్నీ పెట్టేస్తుంది. కరోనా పోయినా మా చెల్లి కడగడం ఆపలేదు. అందరూ నిజంగానే ఇలా చేసుకోవాలి చిన్న, ఇప్పటికీ కానీ బతికించేస్తున్నాం మేము. కానీ హాయ్ చెప్పు మా వాళ్ళకి. చెప్పవే హాయ్. అది అన్నీ అవి కూడా కరివేపాకు అంతా కడిగేసి తీసేసి ఆరబెట్టేద్దాం ఒకసారి, అప్పుడు సరిపోతుంది. ఇది ఒక రూమ్ మా చెల్లి వాళ్ళ ఇల్లు అన్నమాట. లైట్ కనబడుతుంది, ఇది వంట ఇల్లు. ఇంకో మా అంగ చెల్లి వాళ్ళ ఇంట్లో బజ్జీలు సమోసా అందరికి పెట్టారు. ఇదిగో నాది అల్లపచ్చడి వద్దే బాబు. టీ పెడుతుంది మా చెల్లి. దాని వంటిల్లు నీట్గా సర్దుకుంటుంది. ఇది కూడా ఏది ఇద్దా 500కా కొట్టినందుకు వాళ్ళు బాగా వేస్తాడే. ఇదే ఈ కవర్లు ఇలాగే నేను చూసి నిన్ను చూసే నేను వేసుకున్నాను. ఈజీగా దులిపేసుకొచ్చి ఇలా కవర్లు వేసుకుంటే కదా, నిన్ను చూసే నేను వేసుకున్నాను అద్దీంట్లో. ఇప్పుడు సొంతలు కాబట్టి కొంచెం మంచిగా తీసేసుకుని వేసేసుకున్నాను. నన్ను ఎందుకు అస్తమానం చూస్తూనే ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ చూపించు, ఒక్కొక్కరిని చూపించక్కర్లేదు, అలా చూపించు పర్వాలేదు. అదొక చెల్లి చూపించుదాన్ని, అదొక చెల్లి ఇదో చెల్లి. మా మంగ చెల్లి వాళ్ళ ఇల్లు అన్నమాట. సందులో ఉంటుంది, ఈ సందులోకి నుంచి రావాలి నాకు. వస్తే వెళ్ళండి, ఈ ఇల్లు అన్నమాట వాళ్ళకి. ఇందాక వాళ్ళని చూపించాం కదా లోపల. కాకినాడ అన్నమాట ఇది. ఈ గుడి పరిపూర్ణానంద స్వామి కట్టించిన గుడి, చాలా బాగుంది. లోపల గుడి కూడా చాలా బాగుంది. పగలు చూస్తే ఇంకా క్లారిటీగా ఉంది కానీ ఇప్పుడు చీకట్లో ఏం కనబడట్లేదు మనకి. కానీ ఇల్లు వెనకాతల ఇల్లు అవి నాకు గోపురం బాగా వచ్చింది. చాలా చిన్న ఐశ్వర్యాంబిక గుడి అంట. లోపలికి వెళ్దాం. గుడి బాగుంది, ప్రశాంతంగా ఉంది, గోపురం కూడా చిన్నగా ఉంది. It's not a game, it's a rage game.